చేసి ఖమ్మం ప్రజలు పెద్ద మనసుతోటి మొన్న జరిగిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఈ పనులన్నీ శాశ్వతంగా జరగాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 100 కోట్లు పెడుతున్నాం, అదే రిటైనింగ్ వాల్స్ కి 600 కోట్లు తెస్తున్నాం, బ్రిడ్జిలకి మళ్లీ 200 కోట్లు పెడుతున్నాం. వీటన్నిటినీ సక్రమంగా వినియోగించుకుంటే మీకు రోడ్డు ఎడలుపుకుంటే మీ బజారు బాగుపడుతుంది, మురిక్కాలం మంచిగుంటే మీ ఇళ్లలో మీకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇటువంటి పరిస్థితులు మీరు గమనించి మీకై మీరే ఇవి మా రోడ్డు ఎడలుపు చేయండి, మా నాలాన్ని క్లియర్ చేయండి, మా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచండి. ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉంటాయి, వాళ్ళు ఎవడో కొని అమ్మేసిపోయారు, అక్కడ మురికి నీళ్లుంటాయి, మీరు వదిలిపెట్టే నీళ్ళన్నీ అక్కడే ఉంటాయి, దోమలో పందులన్నీ అక్కడే ఉంటాయి, జబ్బులన్నీ మీకే ఉంటాయి. మొన్న 10 రోజులు 20 రోజులు అందరికీ జ్వరాలు వచ్చినాయా? మరి అడవిలో ఉండేవాడికి ఎవడికి జ్వరం రాలా? అంటే అర్థం ఏంటంటే అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి, మన పరిసరాలు బాగలేవు కలుగుతారు, లేకపోతే మీ కష్టం అంతా హాస్పిటల్ పాలే అవుతుంది. మీ పిల్లలు చదువుకోవటానికి కూడా డబ్బులు ఉండవు, కానీ హాస్పిటల్కి వెళ్తే తప్పదు. హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే మీరు పరిశుభ్రంగా ఉండే ప్రాంతంలో ఉండాలి. కాబట్టి దయచేసి ఖమ్మం ప్రజలందరూ దాన్ని ఆలోచన చేసి మీకు ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రభుత్వంలో తప్పకుండా ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు కావాలన్నా మీ దైవాల్లో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీ కోరికల మేరకి, మీ అవసరాల మేరకి, మీ అవకాశాల మేరకి తప్పకుండా పరిశుభ్రమైనటువంటి ఖమ్మం, ప్రశాంతమైన ఖమ్మం, ఆనందయోగ్యమైనటువంటి ఖమ్మం, అందరికీ నివాస యోగ్యమైనటువంటి ఖమ్మం, చుట్టుపక్కల వాళ్ళు చూసి ఖమ్మంలో ఉంటే బాగుంటుంది, ఖమ్మం బాగుంది, ఖమ్మంలో మంచి చదువులు ఉన్నాయి, మంచి వైద్యం ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి ప్రాంతం ఉంది, ప్రశాంతంగా ఉంటున్నారు, అక్కడ ఏం గొడవలు లేవు, అందరం అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం, అన్ని మతాలు అన్ని కులాలు సంయమనంతో ఉంటున్నాం అనే భావన రావాలి. బయట వాళ్ళు వచ్చి ఖమ్మాన్ని చూసి నేర్చుకోవాలి తప్ప మీరు అందరూ కలిసిమెలిసి ఉంటే అంతకంటే నాకు ఆనందం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కమిషనర్ గారికి, ఉద్యోగస్తులందరికీ శానిటేషన్ మీద ఇంకా దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రజలను కూడా చైతన్యం చేసి వాళ్ళు వేసేటటువంటి చెత్త తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి తడి చెత్త, పొడి చెత్త దాంట్లోనే ఉంచి దాన్ని ఎక్కడా కూడా, ఇప్పుడు మునేరు దేవరమ్మట కూడా డంప్ చేస్తున్నారు, అవతల ఉన్నటువంటి వాళ్ళు పెద్ద తండా వాళ్ళు అందుట్లో వేస్తున్నారు, మీరు కూడా తీసుకెళ్లి అందుట్లో వేస్తున్నారు. కింద చాలా గ్రామాలు ఉంటాయి మంచినీళ్ళు తాగి, మనం ఇక్కడ అందుట్లో పడేస్తే ఈ నీళ్లు తాగేవాళ్ళకి ఏమో కావాలా? మన పైన వాళ్ళు అట్లే చేశారనుకో, మన పని కూడా అంతే కదా, దానివాయి కూడా ఆయనకు వచ్చింది అనుకోండి, మురికంతా వాళ్ళు లేపి మీ పంపుల్లో పెడతారు, అప్పుడు మనం తాగొద్దా? కాబట్టి ఎవరి కాలం జాగ్రత్త పడాలి, మీ చెత్త మీ ఇంటి ముందు పెట్టండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంతే తప్ప మీరు తీసుకెళ్లి కాలువలో చేశారనుకోండి, ఆ ప్లాస్టిక్ కదలదు మెదలదు, అది అడ్డం పడుతుంది, ఆ నీళ్లు పోవు, అవి వచ్చి మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది, అప్పుడే అందమైన కమ్మ వస్తుంది తప్ప లేకపోతే రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంకా ఏమైనా పనులుంటే కూడా ఫేజ్డ్ మేనర్లో ఖమ్మం పట్టణాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అందంగా ఉంచడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.